సో హాయ్ హలో నమస్తే, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాం. మేము తెలంగాణ కపుల్ ఇంద్రసేనారెడ్డి, సంధ్యారెడ్డి. సో కొంచెం లేట్ అయింది. ఎందుకు అని అంటే కొంచెం నాకు ఫీవర్ వచ్చింది, బాగాలేను, బెడ్ రెస్ట్ అయిపోయాను. సో దట్స్ ద రీజన్. అండ్ వెయిట్ ఈ వీడియో గురించి నేను ఇప్పుడే క్లారిటీ ఇచ్చేస్తాను. అది ఏంటిదని అంటే, ఈ వీడియో ఓన్లీ అలిపిరి మెట్ల నుంచి ఉంటుంది, లైక్ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు ఉంటుంది. అండ్ ఫుడ్, అన్నదానము, దర్శనం అయిపోయాక అన్నదానము అండ్ సిటీ లైట్స్ అలా ఉంటుంది. సో ఏ చేయకుండా చూసేసేయండి. అండ్ ఇంకొక విషయం అండి, మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. షేర్ మీకు నచ్చితేనే చేయండి, కానీ సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేయండి అబ్బా. థ్యాంక్ యూ. మనం కనుక అల్లిపిరి మెట్ల నుంచి వెళ్తున్నట్టయితే మనకి చాలా గుళ్ళు ఉంటాయండి, చాలా చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి. అండ్ అలానే చూసుకుంటే విష్ణు అవతారంలో మత్స్యావతారం అన్నట్టు ఇక్కడ ఉంది. దెన్ నెక్స్ట్ నేను ఇంకొక 200 అడుగులు కూడా వేయలేదండి, కానీ ఇప్పటికే కాలు గుంజిస్తున్నాయి. ఇంకా 3300 ఉన్నాయి, పర్వాలేదు, వీ క్యాన్ డూ ఇట్ అనుకొని ముందుకు వెళ్ళిపోవడమే. దెన్ నెక్స్ట్ మేము చాలా దూరం నడిచాక మాకు అక్కడక్కడ కొంచెం చూస్తే 250 అని వచ్చింది. స్టెప్స్ ఓన్లీ 250 అయిపోయా, తర్వాత 300 అయిపోయిందా, ఇలా అవుతూ పోయింది. కానీ మీరు కూడా అలిపిరి మెట్లలో ఏమేమి చేశారో మాకు కూడా చెప్పండి. మేమైతే జింకలం చూసాము, అండ్ పెద్ద స్క్వెరల్ ఉంటుంది అదొకటి చూసాము, అండ్ కేజెస్ చూసాను కానీ సింహాలను చూడలేదు. దెన్ నెక్స్ట్ మీరేమేమి చేస్తారో, మీరు ఎన్నిసార్లు కొనుక్కొని తింటారు? లైక్ నేను అయితే ప్రతి షాప్ దగ్గర ఒక వాటర్ బాటిల్ లేకపోతే ఒక జ్యూస్ ఖచ్చితంగా తాగేసుకోవడమే, తినేసేయడం, తాగేసేయడం. సో మాకు ఇలా గడుస్తుంది, రామకృష్ణ అనుకుంటూ గోవింద గోవింద అనుకుంటూ వెళ్ళిపోవడమే. గోవింద గోవింద అలా చెప్తూ సగం దూరం వరకు వచ్చేసాము. ఇంకొక సగం ఉంది, కాకపోతే ఇవి మెట్లు కావు, ఇలా నడవచ్చు మనం. సో నడుద్దామనేసి నడుస్తున్నాను. మా ఆయన అయితే ఎక్కడికో వెళ్ళిపోయారు, నాకు కనబడని కూడా కనబడతలేడు కళ్ళకి, పర్వాలేదు అని నేను కూడా నిమ్మలంగా వెళ్ళాను, ఫాస్ట్గా వెళ్ళలేదు. అగోండి ఇక్కడ దొరికినప్పుడు వీడియో తీసుకున్నాము. దెన్ నెక్స్ట్ జింకలు మళ్ళా కనబడ్డాయి. మీరు ఎన్నిసార్లు చూసారు జింకల్ని? మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఎందుకంటే వి విల్ ఆల్సో నో యు ఆర్ వాచింగ్ అవర్ వీడియోస్ టిల్ ది ఎండ్. అండ్ ఎన్ని వరకు చూస్తున్న వాళ్ళకైతే చాలా థ్యాంక్స్ మా వీడియోని లైక్ చేస్తున్నందుకు. అండ్ ఇఫ్ యూ వాంట్ ఎనీ అదర్ కైండ్ ఆఫ్ వీడియోస్ మా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అంటే ప్లీజ్ లెట్ అస్ నో ఇన్ కామెంట్ సెక్షన్, వీ విల్ డూ ఇట్. ఎనీ ఛాలెంజెస్ ఓకే. యప్. అమ్మయ్యా కొండెక్కేసి వచ్చేసామని అంటారు చూడండి, మా కూడా అలా అనేది కొండ నిజంగానే ఎక్కేసి వచ్చేసాము. అలా మేము ఎక్కాము, ఇలా వర్షం పడింది, చాలా బ్లెస్సింగ్ అనిపించింది. గోవిందుడి వారి ఆశీర్వాదం మా మీద ఉన్నందుకు. అండ్ అక్కడ సేవల గురించి ఒక బోర్డే పెట్టారు, కావాలంటే నేను మీకు చూపిస్తున్నాను, మీకు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అవసరం ఉండొచ్చు ముందుగానే తెలుసుకుంటే, ఏదో మీకు హెల్ప్ చేసిన వాళ్ళం అయిపోతాం. థ్యాంక్ యూ ఇన్ అడ్వాన్స్. మా దర్శనం అయితే చాలా మంచిగా అయిపోయింది, లోపలికి అలౌ లేదు కాబట్టి దర్శనం అయిపోయాక ఈ వీడియో తీసుకున్నాను. అండ్ దర్శనం నైట్ వ్యూ చాలా బాగుంది, చాలా వర్త్. అన్నదానానికి వెళ్ళే రూట్ ఉంది చూసారా, చాలా లాంగ్, కానీ వెళ్ళినాక స్వర్గమేనండి. ఎందుకంటే చూడండి ఆ ఫ్రంట్, మనం అన్నదానంకి వచ్చాక స్టార్టింగ్ పోస్టర్ ఇది పెద్దగా ఉంటుంది, చాలా బాగుంటుంది, అసలు చూస్తుంటే కళ్ళు నిండిపోతుంది. మాయాగారు అయితే ఒక సెల్ఫీ తీసుకున్నారు ఆయన కొత్త గుండుతోటి. సో ఇట్స్
నాట్ గుండు, ఓకే గుండు, ఓన్లీ గుండు. అండ్ దెన్ అన్నదానం దగ్గర పీస్ఫుల్గా అందరం తినాలి. మీ అందరికీ కూడా ఇలాంటి అదృష్టం రావాలని కోరుకుంటున్నాను, ఎవరైతే మా వీడియోస్ ఇస్తున్నారో. అండ్ మీరు కోరుకునే కోరికలు కూడా నెరవేరాలని కోరుకుంటున్నాను. ఎన్ని వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఫుడ్ విషయంలోనైతే ఈసారి చాలా క్వాలిటీ మంచిగా ఉంది, పచ్చడి కూడా పెట్టారు కొత్తగా బాగుంది. దెన్ నెక్స్ట్ అది కింద తిరుమల ఎంత బాగుంది సార్ ఆ నైట్ లైట్స్. నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పండి చూద్దాం. బాయ్.